ఈయన ప్రాయోపవేశాన్ని పడుకున్నాడు. వాడికి చెప్పాడు, ఎవడు పడితే వాడు ప్రాయోపవేశం చేయకూడదు. ఏమిటి అన్నమ్మ అనేసి పడుకుంటే గొప్ప అనుకున్నావా? అది ఎవడికో కొందరికే అధికారం ఉన్నది. ఒక ధర్మము కోసమని ధర్మమునే తప్ప వేరొకటి ఆచరించినటువంటి ధర్మ నిరతులైనటువంటి బ్రహ్మవేత్తలైనటువంటి మహాపురుషులు లోకములో అధర్మము జరుగుతున్నప్పుడు అధర్మాన్ని ఎదిరించడానికి ధర్మాన్ని రక్షించడానికి చేయవలసినది ఒక్కటే ప్రాయోపవేశం తప్ప ఎవడు పడితే వాడు పడుకుందుకు లేదు. నువ్వు రాజువి, నువ్వు నీ శరీరంతో పరాక్రమంతో సాధించగలిగిన అధికారం ఉన్నవాడు, కానీ ప్రాయోపవేశం చేసి ఉపవాసాలు చేసి తపస్సులు చేసి సంపాదించవలసిన వాడు కావు. అంటే లే అన్నాడు. అంతే ఆయన లేచిపోయినాడు. ఇంకేం చేయాలో తెలియదు. ఇప్పుడు భరతుడు ప్రార్థించి ఆయన పాదుకలు ఇచ్చాడు. వశిష్ఠుడు వారు తీసుకొచ్చారు, పాదుకలు పెట్టారు. స్వామి పాదాలు దాని మీద మోపారు. మోపి ఇవి తీసుకుని వెళ్ళి ఇవి రాజ్యం నిర్వహిస్తాయన్నారు. తీసుకున్నాడండి. ఇంతసేపు వెర్రి పొట్టు ముండి పొట్టు బట్టి రాక తప్పదని ఉన్నవాడు ఆరురోహ రథం హృష్ట రెండు పాదుకలు శిరసు మీద పెట్టుకున్నాడు. హ్యాంచి ఉత్సాహంతో పొంగిపోతాడు. అర్థం ఎక్కిపోయినాడు. ఏమిటి మార్పు అంటే, అతను ద్వేషించినది కేవలముగా రాజ్యము కాదు, తనకు కావలసినది రాజ్యము పరిపాలించడమా మానడమా కాదు. నేను స్వతంత్రుడనా? కాను. పాదుకలకు సేవకుడనైతేనేమి, రామునికి సేవకుడైతేనేమి. రామ పాదుకలకు సేవకుడనైతే రామునికి సేవకుడనైనట్లే. కాబట్టి పాదుకలు ఇచ్చాడు, పరిపాలిస్తాయన్నాడు. యోగక్షేమం విధాస్యత అన్నాడు. ఇవి నాకు రాజు, నా ప్రభు చిహ్నములు ఇవి, వీటిని నేను ఆరాధిస్తానని తీసుకొచ్చి రాజ్యం చేసేది. ఇది పరతంత్ర ప్రవృత్తి అంటే. భగవానుడు నీకేది నిర్దేశించాడో ఆ కర్తవ్యాన్ని నిర్వహించాలి. కానీ నేను అది చేస్తే నాకేమిటో, ఇది చేస్తే నాకేమిటో, సాక్షాత్ డైరెక్ట్గా భగవంతుడి దగ్గరే కూర్చోవాలి అని లక్ష్మణుడు మొండి పట్టుబట్టాడు. భరతుడు పట్టలేదు, వచ్చేశాడు, రాజ్య పరిపాలన చేశాడు. కాబట్టి మనం నేర్చుకోవలసిన స్థితులు రెండు. మొదటిది, నిత్యము భగవంతుని కొరకు సర్వవ్యాపారములు చేసేవారమనే భావనతో ఏ పని చేస్తున్నా వాడి కొరకు వాడి కనుకునే మనోభావన కలిగి ఉండాలి. రెండవది, ఏ పని చేసినా వాడు చెప్పిన శాస్త్రములలో విధించినటువంటి ఏ ధర్మములున్నాయో, ఏవి చేయమని మనకు నిర్దేశించారో మన పెద్దలు, వాటిని చేయడము కూడా వాడి ఆజ్ఞ పాలించడమే కనుక వాటి సేవే అని భావించి మనము చేయవలసిన పనులను చేయాలి. కానీ కేవలము జ్ఞానముతో వాడిని సన్నిధిలో కూర్చుంటాననేది పొరపాటు. రెండు నేర్పాడు. కేవలము రాముడే కాదయ్యా, రాముని సేవకుడైన భరతుని సేవించడం నీ కర్తవ్యం అని నేర్పాడు శత్రుఘ్నుడు. కాబట్టి భాగవత సేవ.